హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ ఎలా ఉన్నారా అందరు బాగున్నారా నేనైతే కనిపించి చాలా రోజులైతే అయిపోయింది కదా వీడియోలో సో అయితే ఒక ఇంపార్టెంట్ విషయం మీ అందరికీ కూడా షేర్ చేసుకోబోతున్నాను ఏంటంటే అది మాకు ట్రాన్స్ఫర్ అయ్యాము మేము సూలూరుపేట నుంచి కర్ణాటక వచ్చేసామండి హస్సన్ దగ్గర హలీబేడు అందరికీ మేబీ చాలామందికి తెలిసే ఉండొచ్చు ఎందుకంటే ఇక్కడ మనకి హోయసాల టెంపుల్ బేలూరు అవన్నీ ఫేమస్ అనమాట చిక్మంగళూరుకి దగ్గరలో ఉంటుంది సో మాకు ట్రాన్స్ఫర్ అయిందని చెప్పాను కదా అది ట్రాన్స్ఫర్ అయినప్పుడు మేము అగర్వాల్ ప్యాకర్స్కి ఇచ్చామన్నమాట ట్రాన్స్పోర్ట్ అనేది సో వాళ్ళు ఎలా ప్యాక్ చేశారు ఏంటి అనేది ఈ వీడియోలో మీతో జస్ట్ చాలా షార్ట్ వీడియో అనమాట ఎందుకంటే నాకు వీడియో షూట్ చేయడం అయితే ఆ రోజు కుదరలేదు అందుకని చెప్పేసి చాలా చిన్న చిన్న క్లిప్స్ అనేవి తీసుకున్నాను సో ఫస్ట్ అయితే ఆ వీడియో వస్తుంది ఫస్ట్ అయితే ఆ వీడియో చూసేద్దాము తర్వాత మళ్ళీ మాట్లాడుకుందాం ఓకేనా సో చూస్తున్నారు కదండి ఇక్కడ ఇదంతా ఇలా ప్యాక్ చేశారనమాట ఇది వచ్చేసి డ్రెస్సింగ్ టేబుల్ అండి లోపల ఫస్ట్ అట్టు ఉంటుంది కదా దాంతో పెట్టి పైన మనకి టప్ టప్ అని పేలుతూ ఉంటాయి చూసారా అది పెట్టి బబుల్ ర్యాప్ తర్వాత మొత్తం ప్లాస్టర్స్తో వేసి మొత్తం చాలా నీట్గా ప్యాక్ చేశారు లోపల చూస్తున్నారు కదా అదైతే బీరువా అండ్ ఈ పక్కన ఉన్నవి మంచాలండి ఎక్కడ చిన్న డ్యామేజ్ కూడా అవ్వలేదు ఏ ఐటమ్ కూడా ఇంకా వెయిట్ ఉన్న ఐటమ్స్ ఇంకా ఎక్కువ ఉన్నా కూడా అన్నీ నీట్గా చేస్తారు ఇవన్నీ వచ్చేసి మనకి కిచెన్ ప్రోడక్ట్స్ అనమాట మనకి కట్లరీ ఐటమ్స్ గిన్నెలు స్పూన్సు ప్లేట్స్ అన్నీ ఇంకా మొత్తం కిచెన్లో ఉన్న ఐటమ్స్ అండి ఇదంతా చూడండి మొత్తం అంతా కూడా మాది చాలా తక్కువ ఐటమ్స్ కాబట్టి ఒక వన్ అండ్ హాఫ్ అవర్ టూ అవర్స్లో అయితే మొత్తం ప్యాక్ చేస్తారండి నీట్గా చూసారు కదా ఆ అట్టపెట్టలు అన్నీ కూడా వాళ్లే తెచ్చుకుంటారు నాకైతే డ్రెస్సింగ్ టేబుల్ ప్యాకింగ్ చాలా 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 బాగా నచ్చింది ఇంత పెద్ద వ్యాన్ తీసుకొచ్చారండి మా ఇంట్లో ఉన్న ఐటమ్స్కి అంటే మేబీ ఇంట్లో ఉన్న ఐటమ్స్ కాబట్టి ఇలాంటి వ్యానే యూస్ చేస్తారేమో మనకు తెలియదు కదా ఫస్ట్ టైం అండి మాకు ట్రాన్స్ఫర్ అవ్వడం అనేది సో ఇక్కడ అంతా ఆ సందంతా పట్టిందనమాట మా ఐటమ్స్కి సో చూస్తున్నారు కదా మొత్తం అంతా కూడా ఇప్పుడు మనకి వ్యాన్లోకి ఎక్కిచ్చేసారు అండ్ ఈ బట్టలు అవన్నీ ఏంటంటే మేము ముందుగానే సర్దేసుకున్నాము వాళ్ళ చేత ఎందుకు బీరువాలో అవన్నీ పట్టు పట్టుకోవడం అవన్నీ చెప్పేసి బట్టలు ఇంకా ఏమన్నా కొంచెం కొంచెం దేవుడు సామాలు అవన్నీ నేనే సర్దేసుకున్నాను అనమాట సో అయిపోయిందండి మా ప్యాకింగ్ వెళ్ళిపోతున్నాయి ఇక్కడ చూసారా వాళ్ళిద్దరూ బ్యాట్ అండ్ బాల్ ఆడుకుంటున్నారు ఇప్పుడు ఏంటంటే ఇది మా ఎంటీ హౌస్ అనమాట ఇల్లులో మేమైతే ఫోర్ ఇయర్స్ ఉన్నామండి ఫోర్ ఇయర్స్ మా మ్యారేజ్ అయిన వెంటనే ఆ ఇంటికే వెళ్ళాము అక్కడే ఉన్నాము ఎక్కడికి కూడా షిఫ్ట్ అవ్వలేదు బట్ ఇల్లు వదిలేసి వచ్చేటప్పుడు చాలా బాధ అనిపించింది అర్రే వెళ్ళిపోతున్నాము అనేసి ఎంతైనా ఇంకా తప్పదు కదా బ్యాంక్ ఎంప్లాయీస్ అంటే త్రీ ఇయర్స్కి ఒకసారి త్రీ ఇయర్స్కి ఒకసారి మారుతూ ఉండాలి ఇంకంతే ఇంకా ఈ వీడియోలు అనేవి మాకు మెమరీస్లా ఉంటాయి సో చూసారు కదా ఇది ఎంటీ హౌస్ టూర్ చేశాను ఇక్కడ నుంచి ఏంటంటే ఇప్పుడు మేము బెంగళూరుకి వెళ్తున్నాము బెంగళూరుకి వెళ్ళేటప్పుడు ఏంటంటే నైట్ బస్సు ఉంది కదా మనకి షార్ నుంచి అంటే శ్రీహరికోట నుంచి డైరెక్ట్గా బెంగళూరుకి బస్సెస్ ఉన్నాయండి మాకు ఫస్ట్ తెలియదు తర్వాత తర్వాత తెలిసింది ఇది ఐరావత్ అనమాట బస్సు సో ఈ బస్సుకి నేను మా హస్బెండ్ మా హస్బెండ్ వాళ్ళ తమ్ముడు అలాగే మా అమ్మమ్మ మేము నలుగురం కూడా స్టార్ట్ అయ్యి వెళ్తున్నాం సో ఇదండి మా ట్రాన్స్ఫర్ అయింది ఇలా జరిగిందనమాట ప్యాకింగ్ అయితే మాత్రం సూపర్గా చేశారు నాకు బాగా నచ్చింది సో వీడియో అయితే చూసారు కదండి అంత చాలా నీట్గా అయితే ప్యాకింగ్ అనేది చేశారు మనకి ఎటువంటి చిన్న ఐటమ్ కూడా డ్యామేజ్ అవ్వలేదనమాట అండ్ మనకి ఉప్పులు పిండి అవన్నీ ఉంటాయి కదా బియ్యం పిండి మైదా పిండి అలాంటివన్నీ కూడా ఏదైనా బాక్స్లో వేసేస్తే ఆ బాక్స్కి మనకి క్యాప్ అనేది ఓపెన్ అవ్వకుండా దానికి కూడా ప్లాస్టర్ అనేది వేసి చాలా నీట్గా అయితే ప్యాక్ చేశారు అగ్రవాల్ ఏపీ ప్యాకర్స్ అండి మేము ఇచ్చింది చాలా నచ్చింది నాకు ప్యాకింగ్ అదంతా కూడా సో ఇక్కడికి వచ్చాము ఇక్కడికి వచ్చాక మా హౌస్ అనేది హోమ్ టూర్ అనేది త్వరలో చేస్తానండి హౌస్ అయితే ఇక్కడ చాలా బాగుంది బయట ఓపెన్ ఏరియా బ్యాక్ సైడ్ ఓపెన్ ఏరియా అండ్ చాలా పెద్దది అనమాట డబల్ బెడ్రూమ్ తీసుకున్నాం ఈసారి మళ్ళీ సారి ఏంటంటే అది కూడా మీకు వీడియో తీసైతే ఖచ్చితంగా పెడతాను మరి ఈ రోజు వీడియో అయితే ఇదండి మీ అందరికి నచ్చిందని అనుకుంటున్నాను ఈ వీడియో మరి మీ అందరికి కనుక ఈ వీడియో నచ్చితే ఈ వీడియోకి ఒక లైక్ ఇచ్చి షేర్ చేసి కామెంట్ చేయండి అలాగే మీరెవరైనా నా ఛానల్ని ఫస్ట్ టైం కనుక చూస్తున్నట్లయితే ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోదు తిరిగి మరొక వీడియోలో మళ్ళీ కలుసుకుందాం అంతవరకు ఉంటాను మరి బాబాయ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్